స్టూడెంట్స్, హార్టీ వెల్కమ్ టు రాము స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ బై మిస్టర్ రాము. 9390495239. మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ పార్ట్ లో మనం గ్రీటింగ్స్, అభినందనములు తెలియజేయడం ఎలా, మీట్ అండ్ గ్రీట్, కలవడము మరియు అభినందనములు చేయడం, నమస్కరించడము, పలకరించడము ఎలా అనే విషయాల గురించి లాస్ట్ పార్ట్ లో తెలుసుకున్నాం. సింపుల్ గ్రీటింగ్స్, హాయ్, హలో, మన ఫ్రెండ్స్ దగ్గర ఎలా చెప్పాలి, అఫీషియల్స్, ఆఫీసర్ల దగ్గర ఎలా చెప్పాలి, కొలీగ్స్, సహోద్యోగుల దగ్గర ఎలా చెప్పాలి, సీనియర్స్, మనకంటే పెద్దవారితో ఎలా చెప్పాలి, జూనియర్స్, మనకంటే చిన్నవారితో ఎలా చెప్పాలి, మనం లాస్ట్ పార్ట్ లో చూశాం. అలాగే ఇప్పుడు జనరల్ గ్రీటింగ్స్, సహజమైన పలకరింపులు, సహజమైన పలకరింపులు ఇంగ్లీషు భాషలో ఎలా ఉంటాయో చూద్దాం. జనరల్ గ్రీటింగ్స్, సహజమైన పలకరింపులు. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తూ మీరు కూడా అవసరమైతే ఒక నోట్స్ లో నీట్గా రాసుకొని బైహెడ్ చేయండి, కంఠస్థం చేయండి, నోటికి వచ్చేంత వరకు వదలకండి. ఇవి చక్కగా నోటితో సునాయాసంగా అనర్గళంగా వచ్చేంత వరకు చక్కగా ప్రాక్టీస్ చేయండి. మీ నోటిలో 1 to 10 times పలకండి, అప్పుడైతేనే సులభతరంగా ఇవి మీ నోటికి వస్తాయి. హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు, హౌ డు యూ డూ, హౌ డు యూ డూ, ఎలా ఉన్నారు, హౌ డు యూ డూ, ఎలా ఉన్నారు, హౌ ఈజ్ ఇట్ గోయింగ్, ఎలా సాగుతోంది, ఎలా సాగుతోంది, హౌ ఈజ్ ఇట్ గోయింగ్, ఎలా సాగుతోంది, హౌ ఈజ్ ఇట్ బీన్, హౌ ఈజ్ ఇట్ బీన్, ఎలా సాగుతోంది, అంటే జీవితము, బిజినెస్, చదువులు ఎలా సాగుతున్నాయి అని అడిగినట్టు. హౌ ఈజ్ ఇట్ గోయింగ్ అన్నా, హౌ ఈజ్ ఇట్ బీన్ అన్నా, రెండు ఒకటే. హౌ ఆర్ యు అన్నా, హౌ డు యూ డూ అన్నా, ఎలా ఉన్నావు అని అర్థం అడిగినట్టు. హౌ ఆర్ యు అన్నా, హౌ డు యూ డూ అన్నా, రెండు ఒకటే, ఎలా ఉన్నావు అని. అదే మాదిరిగా హౌ ఈజ్ ఇట్ గోయింగ్, ఎలా సాగుతుంది, అంటే జీవితం కానీ, బిజినెస్ కానీ, చదువు కానీ ఎలా సాగుతుంది. హౌ ఈజ్ ఇట్ బీన్, హౌ ఈజ్ ఇట్ బీన్, ఎలా సాగుతుంది జీవితము, బిజినెస్, చదువు ఎలా సాగుతుంది. హౌ ఈజ్ ఎవరిథింగ్, అంతా ఎలా ఉంది, హౌ ఈజ్ ఎవరిథింగ్, అంతా ఎలా ఉంది. వాట్సాప్, వాట్సాప్, ఏంటి సంగతి, వాట్సాప్, ఏంటి సంగతి, వాట్ ఇస్ ద మ్యాటర్ అని అడిగినట్టు. ఏంటి, ఏంటి సంగతి, వాట్సాప్. ఇప్పుడు లేటెస్ట్ గా, లేటెస్ట్ ట్రెండ్ లో చాలా మంది ఉపయోగిస్తున్న పదం ఇది, వాట్సాప్, ఏంటి సంగతి, వాట్స్ న్యూ, వాట్స్ న్యూ, ఏంటి విశేషాలు, వాట్స్ న్యూ, వాట్స్ న్యూ, ఏంటి విశేషాలు, వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతోంది, వాట్స్ హ్యాపెనింగ్, వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతోంది, వాట్స్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతోంది, వాట్స్ గోయింగ్ ఆన్ అన్నా, వాట్స్ హ్యాపెనింగ్ అన్నా, రెండు ఒకటే. సరే ఫ్రెండ్స్, మరొక్కసారి జాగ్రత్తగా చూడండి. హౌ ఆర్ యు, ఎలా ఉన్నావు, హౌ డు యూ డూ, ఎలా ఉన్నారు, హౌ ఆర్ యు అన్నా, హౌ డు యూ డూ అన్నా పలకరింపులే. ఓకే, సో హౌ ఆర్ యు అన్నా లేదా హౌ డు యూ డూ అని ఎలా చెప్పినా ఓకే, ఎలా ఉన్నావు, ఎలా ఉన్నారు అని అడిగినట్టు. హౌ ఈజ్ ఇట్ గోయింగ్, ఎలా సాగుతోంది, అంటే మీ జీవితం కానీ, బిజినెస్ కానీ, చదువు కానీ ఎలా సాగుతోంది అని అడగడానికి హౌ ఈజ్ ఇట్ గోయింగ్ అని అడగండి. హౌ ఈజ్ ఇట్ బీన్, హౌ ఈజ్ ఇట్ బీన్, ఎలా సాగుతోంది జీవితం కానీ, బిజినెస్ కానీ, చదువు కానీ ఎలా సాగుతోంది. హౌ ఈజ్ ఎవరిథింగ్, అంతా ఎలా ఉంది, హౌ ఈజ్ ఎవరిథింగ్, అంతా ఎలా ఉంది. వాట్సాప్, ఏంటి సంగతి, వాట్సాప్, ఏంటి సంగతి. వాట్స్ న్యూ, వాట్స్ న్యూ, ఏంటి విశేషాలు, వాట్స్ న్యూ, ఏంటి విశేషాలు. వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతోంది. వాట్స్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతోంది. ఇక్కడ వాట్స్ అంటే వాట్ ఈజ్,
వాట్స్ అప్, వాట్స్ న్యూ అంటే వాట్ ఈస్ న్యూ అని, వాట్స్ హ్యాపెనింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని, వాట్స్ గోయింగ్ ఆన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని, ఈ విధంగా విద్యార్థులు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత నోటి ప్రాక్టీస్ ఎక్కువగా చేయండి, చూడకుండా చెప్పడానికి ప్రయత్నించండి. హౌ ఆర్ యు, ఎలా ఉన్నావు? హౌ డు యు డు, ఎలా ఉన్నారు? హౌ ఇస్ ఇట్ గోయింగ్, ఎలా సాగుతుంది మీ జీవితం, మీ బిజినెస్, చదువు ఎలా సాగుతుంది? హౌ ఇస్ ఇట్ గోయింగ్? హౌ ఇస్ ఇట్ బీన్, ఎలా సాగుతుంది మీ జీవితం, మీ బిజినెస్, మీ చదువులు ఎలా సాగుతున్నాయి? హౌ ఇస్ ఎవ్రీథింగ్, అంతా ఎలా ఉంది? వాట్సాప్, ఏంటి సంగతి? వాట్స్ న్యూ, ఏంటి విశేషాలు? వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది? వాట్స్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుంది? ఈ విధంగా సహజంగా, సహజమైనటువంటి పలకరింపులు మనం ఇతరులపై ఉపయోగించాలి, వాళ్లను మనం పలకరించాలి. ఎవరికైనా పలకరించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. జనరల్ గ్రీటింగ్స్ విత్ ఫ్రెండ్స్, సహజమైనటువంటి పలకరింపులు మన స్నేహితులతో. ఉదాహరణకు రాజుతో ఈ రైట్ సైడ్ లో మీరు చూసే వాక్యాలన్నీ కూడా ఉపయోగించండి. హాయ్ రాజు, హలో రాజు, ఎలాగైనా రాజును పలకరించవచ్చు, నో ప్రాబ్లం. హాయ్ రాజు, హౌ ఆర్ యు, రాజు ఎలా ఉన్నావు? హలో రాజు, హౌ డు యు డు, రాజు ఎలా ఉన్నారు? హాయ్ రాజు, హౌ ఇస్ ఇట్ గోయింగ్, రాజు ఎలా సాగుతుంది? అంటే చదువు కావచ్చు, జీవితం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎలా సాగుతుంది? హలో రాజు, హౌ ఇస్ ఇట్ బీన్, హలో రాజు, హౌ ఇస్ ఇట్ బీన్, ఎలా సాగుతుంది? హాయ్ రాజు, హౌ ఇస్ ఎవ్రీథింగ్, రాజు అంతా ఎలా ఉంది? హలో రాజు, వాట్సాప్, రాజు ఏంటి సంగతి? హాయ్ రాజు, వాట్స్ న్యూ, రాజు ఏంటి విశేషాలు? హాయ్ రాజు, వాట్స్ హ్యాపెనింగ్, రాజు ఏం జరుగుతుంది? హలో రాజు, వాట్స్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుంది? రాజు ఏం జరుగుతుంది? ఈ విధంగా జస్ట్ ప్రాక్టీస్ చేయాలండి. హాయ్ రాజు, హలో రాజు, మీ ఇష్టం ఏదో ఒకటి వాడుకోవచ్చు. అలా రాజును తీసేసి సురేష్, మహేష్, మోహన్, రాణి, సునీత, గీత, సరస్వతి ఇలా ప్రాక్టీస్ చేయవచ్చు. ఇప్పుడు రాణిని కూడా తీసుకొని ప్రాక్టీస్ ఎలా చేయాలో చూద్దాం. హాయ్ రాణి, హౌ ఆర్ యు, రాణి ఎలా ఉన్నావు? హలో రాణి, హౌ డు యు డు, రాణి ఎలా ఉన్నారు? హాయ్ రాణి, హౌ ఇస్ ఇట్ గోయింగ్, రాణి నీ చదువు ఎలా సాగుతుంది? హలో రాణి, హౌ ఇస్ ఇట్ బీన్, రాణి నీ జీవితం ఎలా సాగుతుంది? హాయ్ రాణి, హౌ ఇస్ ఎవ్రీథింగ్, రాణి అంతా ఎలా ఉంది? హలో రాణి, వాట్సాప్, రాణి ఏంటి సంగతి? హాయ్ రాణి, వాట్స్ న్యూ, రాణి ఏంటి విశేషాలు? హాయ్ రాణి, వాట్స్ హ్యాపెనింగ్, రాణి ఏం జరుగుతుంది? హలో రాణి, వాట్స్ గోయింగ్ ఆన్, రాణి ఏం జరుగుతుంది? ఈ విధంగా మీకు ఇష్టమొచ్చినటువంటి స్నేహితుల పేర్లు పెట్టుకొని జనరల్ గ్రీటింగ్స్, సహజమైనటువంటి పలకరింపులు పలకరించడం నేర్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేయండి. హాయ్ రాజు, హలో రాజు, హాయ్ సురేష్, హలో సురేష్, హాయ్ మహేష్, హలో మహేష్, హాయ్ మోహన్, హలో మోహన్, ఇలా మీ స్నేహితుల పేర్లు తీసుకోండి. హాయ్ సునీత, హలో సునీత, హాయ్ గీత, హాయ్, ఇలా మీ స్నేహితుల పేర్లు తీసుకొని వాటితో పాటు హౌ ఆర్ యు, హౌ డు యు డు, హౌ ఇస్ ఇట్ గోయింగ్, హౌ ఇస్ ఇట్ బీన్, హౌ ఇస్ ఎవ్రీథింగ్, వాట్సాప్, వాట్స్ న్యూ, వాట్స్ హ్యాపెనింగ్, వాట్స్ గోయింగ్ ఆన్,
ఇలాంటి వాక్యాలను కలుపుతూ ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, అదే మాదిరిగా మీ యొక్క కుటుంబ సభ్యులను కూడా తీసుకొని సేమ్ టు సేమ్ ప్రాక్టీస్ చేయాలి. కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొని కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. ఒక చిన్నగా డాడీ దగ్గర మనం, అంటే నాన్న దగ్గర ఈ విధంగా మీరు గ్రీటింగ్స్ చెప్పండి. హాయ్ డాడీ, హౌ ఆర్ యూ? డాడీ ఎలా ఉన్నారు? హలో డాడీ, హౌ డు యూ డూ? డాడీ, నాన్న ఎలా ఉన్నారు మీరు? హాయ్ డాడీ, హౌ ఇస్ ఇట్ గోయింగ్? నాన్న ఎలా సాగుతుంది? అంటే జనరల్ గా డాడీ బిజినెస్ చేస్తుంటారు కాబట్టి హాయ్ డాడీ, హలో డాడీ, హౌ ఇస్ ఇట్ గోయింగ్? నాన్న ఎలా సాగుతుంది మీ బిజినెస్ అడిగినట్టుగా. హాయ్ డాడీ, హౌ ఇస్ ఇట్ బీన్? నాన్న ఎలా సాగుతుంది మీ బిజినెస్? హలో డాడీ, హౌ ఇస్ ఎవ్రీథింగ్? నాన్న అంతా ఎలా ఉంది? హాయ్ డాడీ, వాట్సాప్. హలో డాడీ, వాట్స్ న్యూ? ఏంటి ఏంటి విశేషాలు, ఏంటి కొత్తవి అని అడిగినట్టు. హాయ్ డాడీ, వాట్స్ హ్యాపెనింగ్? డాడీ ఏం జరుగుతుంది? హలో డాడీ, వాట్స్ గోయింగ్ ఆన్? డాడీ ఏం సాగుతుంది, ఏం జరుగుతుంది? ఈ విధంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా మనం చక్కగా ఈ జనరల్ గ్రీటింగ్స్ తెలియజేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, డాడీ స్థానంలో మీరు మమ్మీ, ఆంటీ, అంకుల్, గ్రాండ్పా, గ్రాండ్మా, బ్రదర్, సిస్టర్, రాజు, రాణి అని వీళ్ళను కూడా పలకరించవచ్చు. ఏం లేదు, హాయ్, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ తీసుకోండి, ఆ తర్వాత ఇమీడియట్లీ హౌ ఆర్ యూ, హౌ డు యూ డూ, హౌ ఇస్ ఇట్ గోయింగ్, హౌ ఇస్ ఇట్ బీన్, హౌ ఇస్ ఎవ్రీథింగ్, వాట్సాప్, వాట్స్ న్యూ, వాట్స్ హ్యాపెనింగ్, వాట్స్ గోయింగ్ ఆన్. కేవలం నోటి ప్రాక్టీస్ ఎక్కువగా చేయండి ఫ్రెండ్స్, చాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కుటుంబ సభ్యులతో జనరల్ గ్రీటింగ్స్ తెలియజేయాలి. అదే మాదిరిగా అఫీషియల్స్, మీ స్నేహితులు అంటే ఆఫీసులలో స్నేహితులు, సహ ఉద్యోగులు, వీళ్ళతో కూడా ఇదే మాదిరిగా మీరు చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. హాయ్ ఎవరిబడి, హౌ ఆర్ యూ? అందరికి విష్ చేసినట్టు, అవునా? సో హాయ్ ఎవరిబడి, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ, ఎలా ఉన్నారు? హలో ఎవరిబడి, హౌ డు యూ డూ? అందరూ ఎలా ఉన్నారు? ఒకేసారి అందరికి చెప్పినట్టు. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఇస్ ఇట్ గోయింగ్? స్నేహితులారా, ఎలా సాగుతుంది మీ జీవితాలు, చదువులు గాని పని గాని ఎలా సాగుతుంది అని అడిగినట్టు. హలో ఫ్రెండ్స్, హౌ ఇస్ ఇట్ బీన్? హాయ్ కొలీగ్స్, హౌ ఇస్ ఎవ్రీథింగ్? సహ ఉద్యోగులారా, అంత ఎలా ఉంది? హలో కొలీగ్స్, వాట్సాప్. సహ ఉద్యోగులారా, వాట్సాప్, ఏంటి ఏంటి సంగతి, ఏంటి విశేషాలు? హలో మేట్స్, వాట్స్ హ్యాపెనింగ్? మేట్స్ అంటే ఇక్కడ రూమ్ మేట్స్, ఆఫీస్ మేట్స్ ఈ విధంగా అంటుంటారు కదా మేట్స్ అని, ఒకే దగ్గర కలిసే వాళ్ళు, ఉన్నవాళ్ళు ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. హాయ్ మేట్స్, వాట్స్ హ్యాపెనింగ్? హలో మెంబర్స్, వాట్స్ గోయింగ్ ఆన్? ఈ విధంగా ఆఫీసులలో ఒకేసారి అందరితో పలకరింపులు ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా మంది ఉంటే కనుక ఎవరిబడి, ఫ్రెండ్స్, కొలీగ్స్, మేట్స్, మెంబర్స్ అంటూ అందరి దగ్గర మీరు జనరల్ గ్రీటింగ్స్ తెలియపరచవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? అలాగే సుపీరియర్స్, అఫీషియల్స్, మీకంటే సీనియర్స్ వారితోనైతే గనక హాయ్ సార్, హౌ ఆర్ యూ? అయ్యా ఎలా ఉన్నారు? సార్ అంటే అయ్యా అన్నట్టు. హలో మేడం, హౌ డు యూ డూ? మేడం గారు ఎలా ఉన్నారు? హాయ్ సార్, హౌ ఇస్ ఇట్ గోయింగ్? సార్ ఎలా సాగుతుంది? హలో మేడం, హౌ ఇస్ ఇట్ బీన్? మేడం గారు ఎలా ఉంది, ఎలా సాగుతుంది? హాయ్ మిస్టర్ గోపాల్, హౌ ఇస్ ఎవ్రీథింగ్? గోపాల్ గారు, మిస్టర్ గోపాల్ అన్నప్పుడు గౌరవప్రదం, మర్యాద సూచకంగా హాయ్ మిస్టర్ గోపాల్,
హౌ ఇస్ ఎవ్రీథింగ్, అంతా ఎలా ఉంది? హలో మిస్టర్ గోపాల్, వాట్సాప్, ఏంటి సంగతి? హాయ్ మిస్సెస్ గీతా, వాట్స్ హ్యాపెనింగ్? హలో మిస్సెస్ గీతా, వాట్స్ గోయింగ్ ఆన్? ఏం జరుగుతుంది గీత గారు, ఏం జరుగుతుంది? ఈ విధంగా హాయ్ సార్, హలో సార్, హాయ్ మేడం, హలో మేడం, హాయ్ మిస్టర్ గోపాల్, హలో మిస్సెస్ గీతా, ఈ విధంగా చెప్పి వాటితో పాటు హౌ ఆర్ యూ, హౌ డు యూ డూ, హౌ ఇస్ ఇట్ గోయింగ్, హౌ ఇస్ ఎవ్రీథింగ్, వాట్సాప్, వాట్స్ న్యూ, వాట్స్ హ్యాపెనింగ్, వాట్స్ గోయింగ్ ఆన్, ఈ వాక్యాలను ఉపయోగించండి, చాలా బాగుంటుంది. పలకరింపులకు ఇది మంచి వాక్యాలు. వీటిని మీరు చక్కగా నోట్స్ రాసుకొని నోటికి వచ్చేంత వరకు చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఇతరులతో ఈ రోజు నుండి ఫ్రెండ్స్, కొలీగ్స్, అఫీషియల్స్, సుపీరియర్స్, జూనియర్స్ వీరందరి దగ్గర ఇలాంటి పలకరింపులు చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, మీ ఇంట్లో కూర్చొని చక్కగా మీకు మీరే సొంతంగా ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా మేము తయారు చేసిన ప్రింటెడ్ బుక్స్, డివిడీస్, మెమరీ కార్డ్స్, పెన్ డ్రైవ్స్ ఇవన్నీ కూడా లభిస్తూ ఉన్నాయి. ప్రింటెడ్ బుక్స్, డివిడీస్, మెమరీ కార్డ్స్, పెన్ డ్రైవ్స్ అవైలబుల్. మీకు మా స్టడీ మెటీరియల్ వెంటనే కావాలంటే వెంటనే మాకు కాల్ చేయండి. మా సెల్ నంబర్ మరియు వాట్సాప్ నంబర్ 9390495239.